కేసులు మనకి సాల్వ్ అయిపోవు. మీరు కోరినవన్నీ కూడా అది అడగదగ్గ విషయాలే. ఇప్పుడు ఇది ఒక పాలసీ డెసిషన్. అప్పుడు ముఖ్యమంత్రి గారు స్వయాన ఆయన ప్రకటించి ఆయన చేయలేదు. ఈ జాతరకు కంపల్సరీ రేవంత్ రెడ్డి గారు వస్తారు. ఆయన ముందు కూడా ఒక మీటింగ్ కండక్ట్ చేస్తాం మేము. ఈ లోపల చేసేటప్పుడు వారి నిర్ణయం మేము ప్రకటిస్తాం, ఎందుకంటే ప్రకటించే అధికారం మాకు లేదు. ఇప్పుడు మేము ప్రకటి ఒక పాలసీ డెసిషన్ 100% ఆయన కూడా ఆమోదిస్తారని మేము ఆశిస్తామన్నాం, ఆమోదించాలని కూడా కోరుకుంటా ఉన్నాం. ఆ ప్రెషర్ కూడా మేము తప్పకుండా తీసుకొస్తాం. మేము మీడియా మిత్రులకు ఎక్కడైనా ఒక ప్లేస్, కలెక్టర్ గారు ఒక ప్లేస్ కేటాయించండి, నెక్స్ట్ జాతర వరకు వాళ్ళకు కూడా ఒక చిన్న గెస్ట్ హౌస్ లాగా కట్టేస్తే వాళ్ళు అది యూజ్ చేసుకుంటారు. మీకోసం ఫెసిలిటీస్ కోసం తప్పకుండా మీకు కూడా ఏర్పాటు. ఇప్పుడు బ్రాహ్మణులకైతే ఎట్లా చేస్తామో అట్లాగే చేస్తాము. ఆ వన్ వే అనేది కూడా ఇప్పుడు సీఎం గారి దగ్గర కూర్చున్నప్పుడే దృష్టి సారించి నెక్స్ట్ జాతర వరకు మ్యాక్సిమం ఏవైతే మనం పర్మనెంట్ చేయగలుగుతామో అవన్నీ కూడా పర్మనెంట్ సక్సెస్ చేయడానికే మేము ప్రయత్నిస్తాం. ఎందుకంటే గతంలాగా 2 సంవత్సరాలకు ఒకసారి జరిగిన తర్వాత ఎవరు జనం ఉండకుండా పోయేటువంటి ప్రదేశం కాదు ఇది. అప్పుడు పడవ పడిపోయేటి, మళ్ళీ జాతర వరకు ఖరాబ్ అయ్యేటి, మళ్ళీ రీమెయింటెనెన్స్ ప్రాబ్లం అయ్యి, ఇప్పుడు ఆ అవసరం లేదు. కాబట్టి ఇప్పుడు సక్సెస్ కట్టినా కూడా బాగుంటాయి అనేది మా ఆలోచన. మీరు అన్నట్టుగా వాటిని 100% కూడా అమలు చేయడానికి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మేము సహకరిస్తామని తెలియజేస్తాము.